తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట పులేరుగురు గ్రామాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్లో మెడిసిన్ విద్యాభ్యాసం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో వారు అక్కడే చిక్కుకునిపోయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం సహాయంతో తమని స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులను కోరుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. తిరిగి దయాసాగర్ ఫాదర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు ఫ్లాట్లలో ఉన్నారు, హాస్టల్లో లేరు పిల్లలు. యూనివర్సిటీలో మరి ఇప్పుడు ఫ్లాట్లో ఉన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? ఇప్పుడు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కానీ. అదే ప్రస్తుతానికి అయితే ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండనియండి. మాకు 5 గంటల వరకు, మాకు ఇంకొక 2 గంటల్లో మేము అన్ని చెక్ చేసుకుంటాం ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఎంతమంది ఉన్నారు. ప్రెసెంట్ మా ఊర్లో సిచ్యువేషన్ అంతా ఇక్కడ జాప్రూజీగా అంతా బానే ఉంది. సేఫ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి మా కాలేజ్ లో. నైట్ ఏంటి ఎలర్ట్ చేశారు మిమ్మల్ని? ఎలర్ట్ చేశారు కానీ ఏమీ లేదు. నైట్ అంత బానే. మీకు అక్కడ ఫుడ్ స్పెషల్ ఎలా ఉన్నాయమ్మా? ఫుడ్ అంటే ఇక్కడ కర్ఫ్యూ పెట్టారు, సో మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చాము. ఓకే, మీకు ఇప్పుడు ఏమంటున్నారు మిమ్మల్ని? మీకు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? మన ఇండియా ఎంబసీ కానీ ఇక్కడ ఏమీ అలా చెప్పలేదు అన్నారు, కానీ ఇంకా ఎవరు రాలేదు. భద్రాద్రి కోతగూడ